మోసే కర్మ వీళ్ళకుండవచ్చు కానీ మళ్ళీ వీళ్ళొచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు, మలినమవుతాడు. కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సంప్రోక్షణ చేసి ఇట్లాంటి పాపాలకు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నేను కోరుతాను. థ్యాంక్ యూ. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అలాంటి ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా, ఇంకా ఏ రకమైన పరీక్షా సందర్భం ఒక రాజకీయ పార్టీకి వచ్చినా, రాజకీయ పార్టీలు సహజంగా ఏం చెప్పాలి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళైతే మేము ప్రజలకి ఫలానా మేలు చేసినాము కాబట్టి మాకు ఓటు వేయండి, మేము ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నాము కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పాలి. లేదా ప్రతిపక్షంలో ఉంటే మీరు మాకు ఓటు వేస్తే రేపటి రోజున ఫలానా మంచి పని చేస్తాము, ఫలానా ఫలానా కార్యక్రమం చేస్తాము అని ఓటు అడగాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మునుగోడులో ఒక అసాధారణమైన విచిత్రమైన పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ. మూడు పార్టీలు ప్రధానంగా అక్కడ పోటీ పడుతున్నాయి, మీకు కూడా తెలుసు. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేమేమో స్పష్టంగా 8 ఏళ్లలో ఏం చేశాము, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తాము, ఇవన్నీ చెప్పి ఓటు అడుగుతున్నాం. తాగునీటి సమస్య పరిష్కరించాము, ఫ్లోరోసిస్ నిర్మూలించాము, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కడుతున్నాము, చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ కడుతున్నాము, లక్ష్మణాపురం కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ కడుతున్నాము, మునుగోడు నేలను సస్యశ్యామలం చేస్తాము, 100,000 ఎకరాలకు నీళ్ళిస్తాము, కరెంటు సమస్య పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకున్నాము, ఆ ప్రాంతంలో ఉండే పరిశ్రమలను, ఆ ప్రాంతంలో ఉండే గృహాలను ఆదుకున్నాము అని చెప్పి మేము చేసిన పనులు చెప్తూ యువత కోసం తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు దండు మల్కాపూర్లో పెట్టాము, అందులో వేల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఇవన్నీ మేము చెప్తున్నాం, మేము చేసినవి చెప్తున్నాం, మళ్ళీ ఓటు వేస్తే చేయబోయేది చెప్తున్నాము. వ్యక్తిగతంగా నేను ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రాబోయే 14 నెలల్లోనే కొంత అభివృద్ధి పనులు ఎక్కడెక్కడైతే దత్తత తీసుకొని రాబోయే 14 నెలల్లోనే కొంత అభివృద్ధి పనులు ఎక్కడెక్కడైతే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు అనాథలా వదిలివేయడం వల్ల అభివృద్ధి పనులు ఏమైనా కుంటుపడిపోయినాయనే భావన ఏమైనా ఉంటే వాటిని పరుగులు పెట్టిస్తాను అని మేము చెప్తా ఉన్నాం. మా పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ప్రత్యర్థులు చేయని పనులు కూడా మేము చెప్తున్నాం. మరి మాతో పోటీ పడే పార్టీ ఒక పార్టీ ఏమో సరే, రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉంది. మరొక పార్టీ కేంద్రంలో 8 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము ఆశించింది ఏంటి అంటే, 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ఫలానా ఫలానా మంచి పనులు చేసినాం, ఫలానా వర్గం ప్రజలకి, ఫలానా రైతులకి, లేదా యువతకి, లేదా మహిళలకి, లేదా బలహీన వర్గాలకి, లేదా గిరిజనులకి, లేదా దళితులకి, లేదా మైనారిటీలకి, ఇగో ఈ వర్గానికి ఇంత మేలు చేసినాము, ఇంత పని చేసినాము, ఈ ప్రయోజనం చేసినాము, లేదా ఒక మౌలికమైన సమస్యను పరిష్కరించాం, ఒక విద్యుత్తో కరెంటో మన తాగునీరో పారిశ్రామికీకరణను ఏదో ఒక మంచి పని చేసినామని చెప్తారని ఆశించాం. చెప్పకపోగా, ఎందుకంటే చేసిందేమీ లేదు, చెప్పకపోగా వ్యక్తిగతమైన నిందారోపణలు, వ్యక్తిగత దూషణలు, అదే గొప్ప విషయం అన్నట్టు మా ముఖ్యమంత్రి గారి మీద నోటికొచ్చినట్టు మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు వీళ్ళ దివాలాకోరు రాజకీయాన్ని, భారతీయ జనతా పార్టీ భావ దారిద్ర్యాన్ని, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీని మునుగోడు ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయడానికి, వారిని బహిరంగంగా ఎండగట్టడానికి ఈరోజు ఈ జూటా
జుమ్లా పార్టీ, భారతీయ జనతా పార్టీ పైన మునుగోడు ప్రజల తరఫున. హాయ్, దిస్ ఈజ్ రఘు కుంచే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. దిస్ ఇస్ అమర్దీప్ చౌదరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహ, అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ఆదీప్ ఇనిసెటి, సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను మినికి గల్ రాణి, డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను మే పాయల్ రాజ్పూత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. ఐ యామ్ సాంది మేఘ్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. దిస్ ఇస్ మానస్ నాగుల్పల్లి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. నేను మీ లహరి షేర్ సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హై గైస్, దిస్ ఇస్ కాజల్, డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. నేను మీ సెట్, సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్ తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, దిస్ ఇస్ గీతా భగత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్.